అర్థమయ్యేలాగా ఆమె వెళ్ళేగా తరించాడు ఇక్కడ ఈ హంస దంపతుల్లో ఈ హంస ఆ భార్య హంసకి చెప్తోంది ఏమని ఉపసంహ్రియతమాత్మ ఇక ఉపసంహారము అనేది మనస్సుకి ఉపసంహారం అలా పరిగెత్తుతూ ఉండే మనస్సుని మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవాలి ఉపసంహారం సంహారం అంటే ఏమిటి శివుడు సంహారం చేస్తాడు ఏంటి సంహారం అంటే ఏమిటి చంపేస్తాడా కాల్ చేస్తాడా శివుడికి ఆనందం అది కాదు అందుకని ఆయన సంహారకర్త లయకర్త సంహారం అంటే మనం మాట్లాడుకునే భాషలో సంహారం చంపటము అని అర్థం కానీ సంహారం అంటే హర సంక్షుభ్యైన భజతి భసితో ధూళన విధిం అందరినీ ఒక చోటికి చేర్చి తన ఒంటి నిండా భస్మంలాగా పూసుకుంటాడు సంహారం అంటే మొత్తం అందరినీ కూడా ఒకచోటికి చేర్చటం సంహృతి అంటే అందరినీ కలపటం అలా ఆయన మొత్తం సృష్టినంతా కూడా ఒక చోటికి చేర్చే పని చేస్తాడు అదే ప్రకారంగా నువ్వు పారిపోతూ ఉండే ఇంద్రియాల్ని పారిపోయే మనస్సుని సంహారం చేయాలి ప్రతిరోజు నువ్వు నిద్రలో సంహారం చేస్తావు అందుకే సుఖంగా ఉంటావు దీన్నే ప్రజ్ఞతో చేయాలి తెలివితో చేయాలి ధ్యానం అంటే అదే కదా కూర్చుని పారిపోయే అన్నిటినీ కూడా మళ్ళీ దగ్గరికి తెచ్చుకోవాలి పిల్లల్లాగా పారిపోతూ ఉంటాయి ఒక ఇంద్రియం ఒక చోటికి ఒక ఇంద్రియం వీళ్ళందరినీ కూడా ఒక చోటికి చేరుస్తుంది తల్లి ఒక చోట పెడుతుంది ఇక్కడ కూర్చోండి మళ్ళీ ఇంకోటి ఎవడో పరిగెత్తు మళ్ళీ తీసుకొస్తాం వాళ్ళకి నేర్పిస్తుంది అలవాటు చేస్తుంది ఆ ప్రకారంగా ఉపసంహారం అంటే మొత్తం ఇంద్రియాల్ని మనస్సుని ఒకచోటికి కలపటం అందుకని ఉపసంహ్రియతమాత్మ క్రీడితం క్రీడితమ్మయా ఆత్మ అంటే మనస్సు మనస్సుని ఉపసంహారం చేసుకోవాలి పరిగెత్తే ఒక ఒకచోట నిలబెట్టాలి తీసుకురావాలి అలా ఉపసంహారం చేసుకోవద్దా ఇక నాతో ఇన్నేళ్ళు కలిసి క్రీడించారు సుఖంగా ఉన్నాం ఇక మనస్సు ఆధ్యాత్మికంలో రాదా అని బోధన చేస్తూ కిం సర్వకాలం భోగయిస్తే ఎప్పుడూ భోగాల విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటావా ఇక ఈ భోగాల నుంచి మనస్సు వెనక్కి రాదా ఆ కిం సర్వకాలం భోగయిస్తే ఆసన్నం చరమం వయ ఇక చరమ దశ వచ్చేసింది చరమ అంటే జీవితంలో చివరి ఘట్టం చరమం చరమం వయ చివరి వయస్సు వచ్చేసింది అంటే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నట్టుగా అస్తమించే వయస్సు వచ్చింది ఇప్పుడు కూడా భోగాలేనా అని ఆ హంస ఇంకొక హంసను అడుగుతోంది ఆ దంపతుల హంసల్లో ఉండే మాటని అక్కడ ఆయన పెట్టాడు అది ఈ కథలో ప్రధానం ఇంతవరకు జరిగిన కథ వేరే అది ధర్మం గురించి నీతి గురించి చెప్పి ఇక చివరిలో ఇక్కడికి వచ్చేటప్పటికి వేదాంతం ఇక్కడికి వచ్చేటప్పటికి ఆత్మతత్వం యోగ వాసిష్టం వచ్చేసింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళా యోగ వాసిష్టం వస్తుంది తప్పదు మళ్ళీ ఆ హంసలు మాట్లాడుకునే ఆ మాట కూడా ఆయన విన్నాడు అనుభవించడానికి కాలమని అకాలమని ఉంటుందా ఆడహంస అడుగుతోంది అనుభవించడానికి కాలం ఏము శరీరం ఉండాలి వయస్సు అంతే అనుభవించు అని ఆ హంస ఆ హంసను అడుగుతోంది ఎదురుగా ఈ జగత్తంతా కూడా భోగాలతో నిండి ఉంది కదా ఇంద్రియ నిగ్రహం కలిగిన విప్రులు కూడా భోగాల్ని అనుభవించాలనే కదా యజ్ఞాలు చేసేది ఎందుకు యజ్ఞాలు చేస్తారంటే వాళ్ళు సుఖాలు అనుభవించడం కోసం కదా పూజలు ఎందుకు చేస్తారు దేవుళ్ళు మనకి సుఖాలు అనుగ్రహిస్తారు అని మరి యజ్ఞాలు వ్రతాలు పూజలు అన్నీ కూడా ఎందుకోసమే చేసుకునేది కదా మరి కనిపిస్తూ ఉండే భోగాల్ని అనుభవించకుండా సుఖంగా హాయిగా ఉండకుండా ఏమిటివన్నీ మాటలు మనస్సు నిగ్రహము ఆ ఇంద్రియ నిగ్రహము ఆ మోక్షము ఇవన్నీ ఏమిటి అక్కర్లేని వాటిలో అని ఎదురు ఇంకో ప్రశ్న ఆ హంస వేస్తోంది ఇప్పుడు జ్ఞానులు కూడా దృష్టము అదృష్టాలనే భోగాల్ని కోరుకుంటూ దానాలు పూర్తాలు ధర్మాలు ఆచరిస్తూ ఉన్నారు కదా ఆ కారణంగా ఇంద్రియ నిగ్రహం కలవారు వివేకం కలవారు అయిన మనుష్యులకు కూడా భోగాలే కర్మ ఫలాలు కదా కర్మ చేసేదెందుకు ఫలం కావాలి భోగమే కదా కర్మఫలం దొరికినప్పుడు అనుభవించడానికి ఏం కష్టం నీకు అలాగే అనుభవించు ఏమిటి మాటలు ఇవన్నీ అని పరస్పరం ఎట్లాగైతే ఈ కాలంలో ఇద్దరిలో చర్చ జరుగుతుందో